ఎవ్వరిలో కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కొత్తగా మంజూరు అయిన వైఎస్ఆర్ పెన్షన్లు మంత్రి వనిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ పథకం ద్వారా 346 మంది లబ్ధిదారులకు 778,500 రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. ప్రతిరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. ప్రతి నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని, నిరంతరం దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నారన్నారు. కొవ్వూరు మండలంలోని 9,229 మందికి 2,17,03,750 రూపాయలు అందించడం జరుగుతుంది అన్నారు. మన కొవ్వూరు నియోజకవర్గం గోదావరి పరివాహ ప్రాంతం పక్కన ఉండడం అనేది మనం చేసుకున్న అదృష్టం. నిజంగా ఈ గోదావరి ప్రక్కన ఉండే నియోజకవర్గాలు చాలా తక్కువ. అందులో మన కొవ్వూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత, పవిత్రత ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గంలో ఈ రోజున అంటే మనకి ఇసుక నిల్వలు ఎక్కువగా ఉండడం, అది కూడా ప్రకృతి ప్రసాదించిన వరం మనకి. అలాంటి ఈ ఇసుక నిల్వలని గవర్నమెంట్కి సరైన సమయంలో మనం అందించే ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కువ శాండ్విచెస్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో కొంతమంది నాయకుల చేతుల్లో మాత్రమే ఒకటే రెండు రీచెస్ ఉండి వాళ్ళు దండుకుని దోచుకుని దాచుకునే విధంగా వాళ్ళు ఆ రోజుల్లో చేశారు. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రిచెస్లో అవకాశం కల్పించడం జరిగింది. అయితే కొంతమంది ఈ చిన్న చిన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ ఏటిగట్టుని ఇష్టం వచ్చినట్లు వాళ్ళ స్వప్రయోజనాల కోసం దాన్ని ఎక్కువగా కట్ చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు, కానీ అది కంట్రోల్ కావట్లేదు. ఈ రోజున ఇరిగేషన్ అధికారులందరినీ పిలిచి వాళ్ళతో సమీక్ష జరిపి వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. ఏమాత్రం కూడా ఎక్కడ ఇలాంటి ప్రయత్నాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లానే అక్కడ తన మన భేదం ఏమీ ఉండదండి, అందరి మీదన కూడా యాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో గోదావరి ప్రవాహం పెరుగుతుంది. పెరిగినప్పుడు అది ప్రవాహం ఎక్కువయ్యి వరద తాకిడికి ఒకవేళ గట్టు కనుక ఎక్కడైనా వీక్గా ఉండి అది గట్టు తెగిపోయి వరద వస్తే మన ఊర్ల మీదకి వచ్చి ప్రజానీకం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి అలాంటి పరిస్థితి తీసిరాకుండా ఉండడం కోసం ఈ రోజున ఈ ర్యాంప్స్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే మీరు చేసే వర్క్ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలి, అంతవరకే ఉపయోగించుకోండి. అనవసరమైన ఈ గట్టుని కట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఒకవేళ ఎవరైనా అట్లా తెలియజేస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ఏమాత్రం కూడా వెనుకాడమని తెలియజేస్తున్నారు.